శివాజీ కథ ఓ సూపర్ స్కెచ్, ఈ గగ్గోల వెనుక ఓ మైండ్ గేమ్. సినిమా నటుడు ఓ కథ వినిపించాడు, దాన్ని టీడీపీ అనుకూల మీడియా బహుళ ప్రచారంలోకి తీసుకొస్తోంది. ఏమని? పేర్లు చెప్పకపోయినా హింట్స్ ఆధారంగా మనం కాస్త ఇటు అటుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోసం ఓ ప్రత్యేక స్ట్రాటజీ రచించింది. అందులో భాగంగా ప్రాంతీయ పార్టీలను భ్రష్టు పట్టించేసి అంతిమంగా బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఏపీ తెలంగాణలకు సంబంధించిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ గరుడ. తమిళనాడు కేరళలకు సంబంధించి ఆపరేషన్ రావణ. వీటిల్లో భాగంగా ఏపీలో చంద్రబాబును సిబిఐ కేసుల్లో ఇరికించి ఆ కుటుంబాన్ని దిగ్బంధం చేస్తారు. జగన్ పార్టీని, పవన్ కళ్యాణ్ పార్టీని అవసరానికి వాడుకొని చివరకు వదిలేస్తారు. జగన్ను మళ్ళీ జైలుకు పంపించేసి పవన్ కళ్యాణ్ను మళ్ళీ సినిమాల్లోకి తరిమేస్తారు. అంతిమంగా బీజేపీ నాయకుడు సీఎం అవుతాడు. 4800 కోట్లు ఖర్చయ్యే ఈ ఆపరేషన్ను గవర్నర్లు డీల్ చేస్తుంటారు. ఈ విషయాన్ని శివాజీ అనే ఓ సినిమా నటుడికి, బీజేపీలో స్లీపర్ సెల్గా ఉన్న కళ్యాణ్జీ వెల్లడించాడు. మొత్తం ఈ ఆపరేషన్ను బీజేపీ గురువుగా పిలిచే ఓ పెద్ద మనిషి పర్యవేక్షణలో అమలు చేస్తారు. ఇదంతా వింటే మీకు అర్థమవుతుంది. స్థూలంగా చూస్తే ఇది ఒక స్కెచ్ అని ఇట్టే అర్థమవుతుంది, కానీ నమ్మదగిన రీతిలో ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. ఎలా? జగన్ బీజేపీకి దగ్గరవుతున్నాడు, పవన్ కళ్యాణ్ను గవర్నర్ చేరదీసి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నాడు. పవన్ తన స్టాండ్ మార్చుకుని చంద్రబాబుపై యుద్ధం స్టార్ట్ చేశాడు. బీజేపీ రామ్ మాధవ్ను రంగంలోకి దింపింది. పోలవరం అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. సో శివాజీ స్క్రిప్ట్ స్థూలంగా చూస్తే ప్రజల్లోకి బలంగా ఎక్కే ఛాన్స్ ఉంది. ఏ టీడీపీ నాయకుడితోనో ఇవన్నీ చెప్పిస్తే ఎవరు నమ్మరు. ఎప్పుడో ఓసారి చటుక్కున TV9 తెరపై కనిపించి ప్రత్యేక హోదా పేరిట అవి ఇవి మాట్లాడేసిపోయే శివాజీని ఎన్నుకున్నారన్నమాట. బీజేపీ వంటి పార్టీలో ఉన్నత స్థాయిల్లో రూపొందే వ్యూహాలు దిగువ స్థాయి కేడర్కే పూర్తిగా తెలియవు. మరి ఒక స్లీపర్ సెల్కు ఎలా తెలిసాయి? ఒకవేళ తెలిసినా శివాజీతో ఆ రహస్యాలన్నీ పంచుకునేంత సాన్నిహిత్యం ఆ స్లీపర్ సెల్కు ఎలా ఏర్పడింది? అసలు శివాజీ స్లీపర్ సెల్ నిర్వచనం, విధులు తెలుసా? స్లీపర్ సెల్ అంటే సుషుప్తావస్థలో ఉండే క్యారెక్టర్. అవసరమైనప్పుడు అప్పగించిన పనిని నిర్వర్తించడమే తన డ్యూటీ. అంతే తప్ప వ్యూహ రచనల్లో పాత్ర ఉండదు. వ్యూహమేంటో తెలియదు. బీజేపీకి దక్షిణ రాష్ట్రాలకు సంబంధించి ఖచ్చితంగా వ్యూహం ఉంది. అది వాళ్ళు అనుకున్నట్లు జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే, రామ్ మాధవ్ భాషలో చెప్పాలంటే సబ్కా భారీ ఆయగా, ఒకదాని తర్వాత మరొకటి. దేశమంతా బీజేపీ జెండా ఎగరాలి, అది దాని టార్గెట్. ఓ జాతీయ పార్టీగా తన వ్యూహాలు, తన ఎత్తుగడలు తనకు ఉంటాయి. ఇప్పుడున్నది మునపటి బీజేపీ కాదు. మెత్తగా మెతకగా చంద్రబాబు ఏది చెబితే దాన్ని గుడ్డిగా అమలు చేసి దెబ్బతిన్న ఆ పాత బీజేపీ కాదు ఇప్పుడు. ప్రాంతాన్ని బట్టి, నాయకుడిని బట్టి, రాష్ట్రాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, సమయ సందర్భాలను బట్టి వ్యూహాలు రచిస్తుంది. అయితే దానికి ఈ ద్రవిడ ఆర్య రంగు పోయడం దేనికి? ఒక స్టాలిన్ ద్రవిడనాడు అని కులకరిస్తున్నాడు అకస్మాత్తుగా. చంద్రబాబు కూడా దక్షిణ ఉత్తర భాష మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు. కొత్త దుకాణం పెట్టిన కమల్ హాసన్ అదే అంటున్నాడు. బీజేపీ విస్తరణను అడ్డుకోవడానికి అందరికీ ఈ ఉత్తర దక్షిణ ద్రవిడ ఆర్య ఎమోషనల్ సూత్రాలే కావాలా? ఆ ఉద్వేగాన్ని కొత్తగా ఉసిగొల్పాలా? ఇన్ని రోజులు బీజేపీతో అంటగాగి నేను భ్రష్టు పట్టిపోతున్నాను, ఇప్పుడు బీజేపీకి ఉపయోగపడితే రేపొద్దున మీకో నాగతే పడుతుంది బహుపరాక్ అని జగను పవను హెచ్చరించడమా ఈ మొత్తం స్కెచ్ వెనుక ఆంతర్యం? కేరళను ఏలుతున్న సిపిఎం, కర్ణాటకను ఏలుతున్న కాంగ్రెస్, విస్తరించాలనుకుంటున్న బీజేపీ, అన్నీ జాతీయ పార్టీలే కదా. అవన్నీ ఆర్య ఆధిపత్య పార్టీలేనా? వాటిల్లోనూ ద్రవిడ వ్యతిరేక భావాలే ప్రబలంగా ఉన్నట్ట? ప్రాంతీయ పార్టీలేమో ద్రవిడ ఆత్మాభిమాన స్వాభిమాన పోరాటాల సమూహాల. ఏపీ ప్లాన్ ఇంత బాగా చెప్పిన శివాజీ తన వెనుక శక్తులు, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఆపరేషన్ కథల్ని ఎందుకు చెప్పలేకపోతున్నాయి? చివరలో మళ్ళీ తెలుగు నాయకుడే ముఖ్యమంత్రి అవుతాడని సన్నాయి నొక్కులు ఎందుకు? తెలుగువాడు కాకుండా ఏ బీహార్ వాడినో తీసుకొచ్చి అమరావతి కుర్చీపై కూర్చోబెడతారా? ఇక్కడ అల్టిమేట్గా కనిపిస్తున్నది ఓ మైండ్ గేమ్. సందర్భం కూడా గమనించండి, చంద్రబాబు యూటర్న్, కేంద్రంపై దాడి, సిబిఐ దర్యాప్తు ప్రచారాల నేపథ్యంలో హఠాత్తుగా ఈ స్కెచ్లన్నీ ప్రచారంలోకి తీసుకురాబడ్డాయి. నేను 6 నెలలుగా చెప్తున్నాను అంటున్నాడు శివాజీ. ఏం చెప్పాడు? పాత క్లిప్పింగ్లు తీయండి, పనికిమాలన ఏవేవో కబుర్లు తప్ప ఏం చెప్పాడు?
ఇప్పుడు తెరపైకి తెచ్చిన కథ ద్వారా శివాజీ ప్లస్ తన వెనుక శక్తులు కోరుకునేది ఏంటంటే, ఏమయ్య పవను, ఓయ్ జగను, ఆ బీజేపీ మాటలు వినకండి, వాళ్ళు మిమ్మల్ని వాడుకుని వదిలేస్తారు. ఒకరికి మళ్ళీ సినిమాలే దిక్కు, ఇంకొకరికి మళ్ళీ జైలే గతి, చివరకు బాగుపడేది బీజేపీ ఎస్సుమా అని చెప్పడం, ఇదే శివాజీ ప్రభుత్వ వైఫల్యాలు, విచ్చలవిడి అవినీతి, పోలవరం దందాలు, జన్మభూమి కమిటీల అరాచకాలు, ఉన్నత స్థాయిలో అక్రమాల గురించి మాట్లాడు, ఎందుకంటే ఆ స్క్రిప్ట్లో అవి ఉండవు కాబట్టి. సో శివాజీ అండ్ కంపెనీ బీజేపీ విస్తరణ ఆపరేషన్లో అక్షరాల నిజమే అనుకుందాం, కానీ ఇలాంటి ప్రచారాలతో దాన్ని నిలువరించడం అనేది ఓ భ్రమ, ఓ నిప్పుల ప్రయాస. బీజేపీకి ఉన్నట్టే టీఆర్ఎస్, వైసీపీ, డిఎంకే, టీడీపీ పార్టీలకు కూడా కౌంటర్ వ్యూహాలు ఉంటాయి. రాజకీయాలు వాళ్లకు తెలుసు, లెట్ దెమ్ ప్లే. మరి ఇలాంటి వింత బేతాళ కథలతో ఉరిగేదేమీ ఉండదు. బీజేపీ ఆపరేషన్లన్నీ నిజమే అనుకుందాం. ఏం ఎన్నెన్ని కథలు బయటకు వస్తున్నా సరే నేను నిప్పునని దబాయించే ఓ క్యారెక్టర్ నిజస్వరూపం ఏంటో జనానికి ఎందుకు తెలియకూడదు? రాజకీయ నాయకులందరూ అందరే, ఎవరు శుద్ధపోసలు కాదు అనే నిజం కులం పేరిట కుళ్ళిపోయిన మెదళ్లకు ఎందుకు ఎక్కకూడదు? కొత్త రకం రాజకీయాలు మెల్లిమెల్లిగానైనా ఎందుకు తెరపైకి రాకూడదు? అన్నట్టు చివరిగా ఒక్క మాట, నిన్నటిదాకా చంద్రబాబు బీజేపీ దోస్తి ఏమో రాష్ట్రానికి బాగా ఉపయోగకరం, ఉభయతారకం, అభివృద్ధి ప్రదాయకం. ఇప్పుడు అవినీతి కథలన్నీ బయటకు వస్తుంటే బీజేపీతో దోస్తి ఓ ధృతరాష్ట్ర కౌగిలి అనిపిస్తుందా? దీనికి పెన్ డ్రైవ్లో పవన్ బాగోతాలు, అందుకే పవన్ బీజేపీ ఆటలో పావు అని ఇంకో ప్రచారం. పోనీ, పవనాలు వద్దు, జగనాలు వద్దు, ఈ చంద్రబాబుకు ఓ మంచి సమర్థ ప్రత్యామ్నాయం ఒకటి చూపించండి, తెలుగు జనమంతా అటే నడుస్తారు.